తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో, అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటాడు. ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి. నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతుంటాం. ఏమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కోరంటారా? మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి? రెండవ ప్రశ్న, పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారా? సంతానానికి సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే, కానీ మనసులోని సమతుల్యం ఈశ్వరుడిస్తాడు. ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో, అదే మార్గంలో నడిచే వారి సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా? చివరి ప్రశ్న, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాధానానికి తెరతీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు సంఘర్షణలు సవాళ్లకు దూరంగా ఉంచడం, దీన్ని వారికి మంచి చేయడం అంటారా లేక హాని చేయడం అంటారా? అనగా ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం శ్రేష్టమో, అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కొనడానికి మనోబలం విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? మీరే ఆలోచించండి. శకునాలు పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖదుఖాల గురించి ఆలోచిస్తుంటాం. భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాం. అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక పొందేది నష్టమా? మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉదయించదు. యథార్థం చెప్పాలంటే సమస్యలు వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి, వ్యక్తికైనా సరే అలాగే ఈ సృష్టికైనా సరే కాదా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది. యథార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామక్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు, అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది. ఇది సత్యం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశమూ ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనల్లో పరిణతి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగాను జ్ఞానభాండంగాను మార్చుకునే అవకాశం. దీనిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ ఉపయోగించుకొని వారికి, వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. మీరే ఆలోచించండి. సంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది, అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తుంటాయన్నది సత్యమే. మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా? ఆలోచించండి. వాస్తవానికి ఈ పాషాణంలో శిల్పం దాగి ఉంది, అదేవిధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది. పాషాణంలో శిల్పం ఉంది, కాని పాషాణమే శిల్పం కాదు. శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమైన భాగాలను దూరం చేయక తప్పదు. సరిగ్గా అదేవిధంగా
సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాలి. అది ఎలాగంటే ఇంద్ర పూజ అనే సంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గము లభించుండేది కాదు. అనగా సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి దూరమవుతుంటారు. అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం. హంసకు నీరక్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వల్ల ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా? ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మమని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు. ఇది కూడా సంభవమేగా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు అలా సత్కార్యాలే చేయడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని. కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదే నా సుఖం అంటే. అయితే ధర్మ మార్గాన నడిచేవారు, సత్కార్యాలు చేసేవారు, సచ్చీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తాయి వారికి. అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు. సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు. అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదు, ధర్మానికి మరో పేరే సుఖం. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకొని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ మహాభారత యుద్ధం, ఈ మహాభారత గాథ అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది. మహోన్నత సత్యం ఏమిటంటే వైవిధ్యము, భిన్నత్వమే అధర్మానికి మూలం. అయితే ఏకాత్మతయే ధర్మానికి ఆధారం.
ఏ విధంగా? మీరే ఆలోచించండి. మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ అధికారం సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు, సంతానం, తోబుట్టువులు, పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు. వారికి ఏ అన్యాయమూ చేయడు. వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు, తన సుఖానికి ఆధారం తన కుటుంబమని, తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని. కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు, సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు. ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించడు. వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు. భేదం ఏదైనా ఉంటే అది కారణంలో, సాధనంలో ఉంది. కానీ మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని, ప్రతి జీవి పరమాత్మలోని అంశయని, అంటే ఎవరు పరాయి వారు కారని, అందరూ మనవారేనని, ఈ చరాచర సృష్టి అంతా మనదేనని, మన కుటుంబంలోని వారేనని, అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు. వాని సంఘర్షణలు, వాని వైరాలు, వాని ప్రతీకారం నశించిపోతాయి. అంతరంగంలో పరమాత్మ, బాహ్యరంగంలో ఏకాత్మత, ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది, భిన్నత్వం నుండి ఏకాత్మతకేసి తీసుకువెళుతుంది. ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్లీ జరగదు. ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథ వస్త్రాలను హరించలేదు. ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను. వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది. అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి. మీకు శుభం కలగాలి, లోక కళ్యాణం జరగాలి. ఓం సహనా భవతు. సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక. సహనౌ భునక్తు. మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం. సహవీర్యం కర్వావహే. పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం. తేజస్వి నావధీతమస్తు. మనందరి జీవితం తేజస్సుతో నిండిపోతుంది. మా విద్విషావహే. పరస్పరం ఏ ద్వేషం, ఈర్ష్య ఉండరాదు. ఓం శాంతి శాంతి శాంతి.